Satamanambhavati Sataja Purusha Satendraja Adushivendraja Ratishati Om Namo Venkatesaya Satamanambhavati Karikramaniki Swagatam పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి, తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసిత వక్షసం శ్రీత చేతన మందారం శ్రీనివాస మహం శ్రీనివాసం అహం భజే. మా చిన్నారి మనమరాలు నాగధన్వికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించమంటూ తాతయ్య నారాయణ, నానమ్మ గోవిందమ్మ, అమ్మమ్మ ప్రొద్దుటూరు నుండి రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా ముద్దుల కుమార్తె భవ్యశ్రీకి అందించగలరు అంటూ తండ్రి వామనమూర్తి, తల్లి లక్ష్మి, నానమ్మ, పెదనాన్న కర్నూలు నుండి కోరుతున్నారు. మా చిన్నారి తల్లి ఆమోదకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న శ్రీనివాసరెడ్డి, బామ విజయ రాజేశ్వరి గుంటూరు నుండి కోరుతున్నారు. మా ముద్దుల మనమడు అభిరాముకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మమ్మ, తాతయ్య, అమ్మ పద్మజ, నాన్న జయశంకర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిన్నారి పవన నిహారికకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ అమ్మ లేఖ్య, నాన్న సంతోష్, అమ్మమ్మ, తాతయ్యలు రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా ముద్దుల పాప సోనికకు జన్మదిన శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న కిరణ్ కుమార్, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా మనమడు హితేషుకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందించండి అంటూ తాతయ్య, అమ్మ సునీత, నాన్న శశికిరణ్ తిరుపతి నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా మనుమరాలు తన్మయ్యకి అందించగలరు అంటూ తాతయ్య, నానమ్మ, విశ్వేశ్వరరావు, శ్యామసుందరి తల్లిదండ్రులు, ప్రవీణ్ కుమార్, సృజన వ్రాస్తున్నారు. మా మనుమడు చేతన్ శ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేయండి అంటూ అమ్మ మోహన, నాన్న వీరేష్, బాబాయ్ మాకేష్ అనకాపల్లి నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా పాప నాగేశ్వరికి అందించగలరు అంటూ అమ్మ లక్ష్మి, నాన్న శివనాగయ్య యాడికి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని,
సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్తః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్. మా పాప భవజ్ఞకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ తండ్రి శ్రీహరి, తల్లి ధనలక్ష్మి, తాతయ్య, నానమ్మ విజయవాడ నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా మనుమరాలు వైష్ణవికి అందించగలరు అంటూ అమ్మ జ్ఞాన చైతన్య, నాన్న శ్రీనివాస్, అమ్మమ్మ తాతయ్య విశాఖపట్నం నుండి కోరుతున్నారు. మా బాబు వరుణ్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ మానస, నాన్న నవీన్ కుమార్, అమ్మమ్మ తాతయ్య మదనపల్లి నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం అమలాపురం నుండి వ్రాస్తున్నారు. మా మనమరాలు పర్ణికకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మమ్మ రాజలక్ష్మి, తాతయ్య శ్రీ రాంబాబు, అమ్మ బిందు మాధవి, తండ్రి శేషగిరిరావు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా హరిదీపుకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని దీవెనలను అందజేయండి అంటూ హరినాథ్ బాబు, హనుమంతరావు కుటుంబ సభ్యులు గుంటూరు నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా గారాల బాబు వెంకట మోక్షజ్ఞ అభిరాముకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని దీవెనలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు, వెంకటేశ్వర్లు, విజయ భారతి కుటుంబ సభ్యులు కడప నుండి వ్రాస్తున్నారు. మా మనమడు మోక్షితి కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డిగాసుల స్వామి దీవెనలను అందజేయండి అంటూ నానమ్మ ఆదిలక్ష్మి, అమ్మమ్మ రేణుక, తాతయ్య శ్యామలరాజు, అమ్మ నాన్న ఏలూరు నుండి కోరుతున్నారు. మా అమ్మ కుశల మాధురికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ తమ్ముడు మోక్షజ్ఞ, తల్లిదండ్రులు వాణి, జయరాజ్ అనంతపురం నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా బాబు నయనుకు అందించగలరు అంటూ అమ్మ కల్పన, నాన్న లక్ష్మీనారాయణ, నానమ్మ అన్నయ్య చిక్బళ్ళాపూర్ నుండి వ్రాస్తున్నారు. మా పాప చౌహాన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ ప్రియ, నాన్న హేమంత్ రెడ్డి, అత్తమ్మ దీప, మామయ్య వెంకటరెడ్డి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా చిన్నారి స్కందకు అందించగలరు అంటూ అమ్మ సరిత, నాన్న జగదీష్, అత్తయ్య, మామయ్య, పెద్దమ్మ, పిన్నమ్మ వ్రాస్తున్నారు. మా కుమారుడు హరీష్కు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ అనంతలక్ష్మి, నాన్న భాస్కర్రావు, అన్నయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమారుడు షాయి రంగనాథ్కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందజేయండి అంటూ తల్లి ఇందిర, తండ్రి శోభన్ బాబు, కుటుంబ సభ్యులు రాపూర్ మండలం నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సరస్వతి, నాన్న మధుసూదనరావు గిద్దలూరు నుండి కోరుతున్నారు. నా శ్రీమతి సౌభాగ్యకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని దీవెనలను అందజేయండి అంటూ భర్త వెంకటరాజు మరియు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ
వృద్ధాస్వాహ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః మా కార్తీక్ నరసింహకు జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందజేయండి అంటూ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా నాన్నకి జన్మదిన శుభాకాంక్షలను వెంకటనాథుని శుభాశీస్సులను అందజేయండి అంటూ కుమార్తె కుమారుడు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా కుమార్తె నిఖిలకు జన్మదిన శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందజేయండి అంటూ తల్లి రమాదేవి తండ్రి ఆనందరావు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా దుర్గా రజనీషుకు శుభాకాంక్షలను వైకుంఠపతి ఆశీస్సులను అందజేయండి అంటూ శ్రీకుమార్ మరియు కుటుంబ సభ్యులు భీమవరం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలిగిన శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయి మానాన్నాం కేతుర్షాం మేతగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరిది దీర్ఘమాయుః. మా అమ్మ లక్ష్మి పద్మకు జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందజేయండి అంటూ కుమారులు హరీష్ అభిలాష్ మరియు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. సప్తగిరీశుని ఆశీస్సులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అల్లుడు సురేష్కు అందించగలరు అంటూ మామ రామ్మోహనరావు అత్తమ్మ లక్ష్మి కుటుంబ సభ్యులు బాపట్ల నుండి కోరుతున్నారు. మా విజయ భాస్కర్ కు జన్మదిన శుభాకాంక్షలను ఆనంద నిలిగిన శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె అల్లుడు ఎమ్మిగనూరు నుండి వ్రాస్తున్నారు. మా కళాకుమారికి జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందజేయండి అంటూ గణేష్ శంకర్ భువనేశ్వరి సెంథిల్ సేలం నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆపద్భాంధవుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మామయ్యలైన కొండయ్య లక్ష్మీ జ్యోతి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ అల్లుడు కోడలు నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా వెంకట్ హరిప్రియ దంపతులకు అందించగలరు అంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా అక్కయ్య ఆదిలక్ష్మి బావ బాలసుబ్రహ్మణ్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తమ్ముడు బాలు చెల్లెలు మహాలక్ష్మి బెంగళూరు నుండి కోరుతున్నారు. మా వెంకట్రావు సూర్యకళ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందజేయండి అంటూ కుమార్తెలు అల్లుళ్ళు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా అమ్మా నాన్నలైన సత్యం సావిత్రి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను ధరణి నాయకుని ఆశీస్సులను అందించమంటూ కుమార్తె అల్లుడు జమ్మికుంట నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న దంపతులందరికీ శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్ మిథునైర్జాయతే యశ్చైవం విదుషో అగ్నిహోత్రం జుహ్వతి. మా అమ్మ అర్చన నాన్న కృష్ణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అభయదాయకుని ఆశీస్సులను అందజేయండి అంటూ కుమారులు యశ్వంత్ మోహిత్ కుమార్తె రుత్విక హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా శ్యామల కరుణాకర్ దంపతులకు అందించగలరు అంటూ అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు రాజమండ్రి నుండి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మ నాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందజేయండి అంటూ కుమారులు రాధేష్ రూపేష్ కుటుంబ సభ్యులు రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మా గురుప్రసాద్ శ్రీవిద్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు నుండి వ్రాస్తున్నారు.
మా అబ్బాయి చిన్న కాసయ్య, కోడలు లక్ష్మి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ రామలక్ష్మి, నాన్న పెద్ద కాసయ్య నాగార్జున సాగర్ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతంజీ వత్సరదో వర్ధమానమిశ్చపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా అమ్మ నాన్నలైన వాసంత రామకృష్ణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ కుమార్తె ఉషారాణి, కుటుంబ సభ్యులు ఆదోని నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, అత్యుతిని శుభాశీస్సులను మురళీకృష్ణ, లక్ష్మీ కుమారి దంపతులకు అందించగలరు అంటూ బంధువులు, స్నేహితులు కృష్ణా జిల్లా నుండి కోరుతున్నారు. మా అమ్మ నాన్నలైన నిర్మల సత్యనారాయణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ఆపద నొక్కుల వాని దీవెనలను అందజేయండి అంటూ కుమార్తెలు లక్ష్మీ, సంతోషి, స్వప్న, తులసి హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా అమ్మాయి అల్లుడు అయిన నందిని వెంకటరత్న కుమార్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందజేయండి అంటూ అత్తయ్య, మామయ్య, పేరయ్య, అమరేశ్వరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అమ్మ ఆశ నాన్న మాలకొండారెడ్డి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, గజరాజ రక్షకుని ఆశీస్సులను అందించమంటూ కుమారుడు, కుమార్తె నందిని, శాంతి కుమార్ ఒంగోలు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కడకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న తారక రామారావు, విష్ణుప్రియ దంపతులకు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మాయి అల్లుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందజేయండి అంటూ తల్లి కుసుమ కుమారి, తండ్రి రంగారావు రాస్తున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా కుమార్తె అల్లుడు అయిన అన్నపూర్ణ, గణేష్ దంపతులకు అందించగలరు అంటూ అమ్మ పార్వతి, నాన్న సూర్యారావు, కుమార్తెలు శ్వేత, శ్రీహరిణి రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీపతి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగ పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేకమకమాజమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా ముద్దుల బాబు దర్శితుకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందజేయండి అంటూ నాన్న వేణుగోపాల్, అమ్మ హంసలేఖ, అమ్మమ్మ తాతయ్య, కుటుంబ సభ్యులు కడప నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా బాబు భానుహర్షితుకు అందించగలరు అంటూ తల్లిదండ్రులు లత, శ్రీధర్, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వ్రాస్తున్నారు. మా చిట్టి తల్లి శ్రీవల్లి ఐశ్వర్యకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందజేయండి అంటూ అమ్మ లావణ్య, నాన్న హరికిరణ్, కుటుంబ సభ్యులు, తాతయ్య, బామ్మ మచిలీపట్నం నుండి వ్రాస్తున్నారు. మా ముద్దుల కుమార్తె నాగనందినికి జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ ఆదిలక్ష్మి, నాన్న నాగరాజు, వెంకటగిరి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే
ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా కుమార్తె సహస్రకు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందజేయండి అంటూ జగిత్యాల నుండి నాన్న తిరుపతాచారి, అమ్మ రమ, అన్నయ్య, తమ్ముడు వదిన వ్రాస్తున్నారు. మా మనవడు తనుష్కు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు బెంగళూరు నుండి కోరుతున్నారు. మా అమ్మ లక్ష్మీదేవికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ కుమార్తెలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు మానసరాముకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రోహిత, నాన్న శ్రీనివాస్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానం భవతి.